తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మిగిలిన ఓ బాలిక బంధువులు తీసుకువచ్చి ఆశ్రమంలో చేర్చితే ఎవరూ లేని తనకు ఓ నీడ దొరికిందని సంబరపడింది. కానీ ఆ నీడే పామై కాటేస్తుందని, ఆదరించిన ఆ చేతులే కామంతో తనను కబళిస్తాయని పాపం ఊహించలేకపోయింది. రెండేళ్ల నుంచి కీచక స్వామి చేతిలో నలిగిపోయిన ఆ బాలిక చివరకు ఎలాగో తప్పించుకుని పోలీసుల వద్దకు చేరటంతో ఆ స్వామీజీ అసలు భాగోతం బయటపడింది. మైనర్ బాలికపై ఓ ఆశ్రమ స్వామీజీ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన విశాఖలో ఆలస్యంగా వెలుగుచూసింది. రాజమహేంద్రవరానికి చెందిన ఓ 15 ఏళ్ల బాలిక చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయింది. 2 ఏళ్ల క్రితం బంధువులు తీసుకువచ్చి విశాఖపట్నంలోని వెంకోజీ పాలెంలో ఉన్న జ్ఞానానంద రామానంద ఆశ్రమంలో చేర్పించారు. అయితే ఆశ్రమంలో చేరిన కొన్ని రోజుల తరువాత పూర్ణానంద స్వామీజీ తనను గొలుసులతో బంధించి అత్యాచారం చేసినట్లు సదరు బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూన్ 13న పనిమనిషి సాయంతో ఆశ్రమం నుంచి తప్పించుకున్న బాలిక తిరుమల ఎక్స్ప్రెస్ ఎక్కింది. ట్రైన్లో తన బాధ విన్న ఓ ప్రయాణికురాలు సదరు బాలికను కంకిపాడు హాస్టల్లో చేర్చేందుకు ప్రయత్నించగా హాస్టల్ నిర్వాహకులు పోలీస్ స్టేషన్ నుంచి లేఖ తేవాలని సూచించారు. అనంతరం బాధిత బాలికను బాలల సంక్షేమ కమిటీకి తీసుకెళ్లగా ఆశ్రమంలో తాను పడిన బాధను వారికి వివరించింది. దీంతో సిడబ్ల్యూసీ సభ్యుల సమాచారంతో విజయవాడ దిశ పోలీసులు పూర్ణానంద స్వామీజీపై కేసు నమోదు చేశారు. మరోవైపు విశాఖ పోలీసులు సోమవారం రాత్రి పూర్ణానంద స్వామీజీని అదుపులోకి తీసుకున్నారు. అయితే తనపై కుట్ర చేశారంటున్నారు పూర్ణానంద స్వామీజీ. ఆశ్రమ భూములు కొట్టేయాలని కొందరు చూస్తున్నారని, ఇందులో భాగంగానే తనను ఇరికించారని చెబుతున్నారు.